అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. ఇప్పటికే అన్యాక ఏర్పాటు పూర్తి చేయడం జరిగింది. మన జిల్లాలో కూడా 375 సెంటర్లో ప్యాడి పట్టి చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. సో ఇప్పటికే సెంటర్స్ ఓపెన్ చేసుకుంటా ఉన్నాం. ఎక్కడైతే మాకు ప్యాడి వచ్చిందో అక్కడ కొనుగోలు కూడా స్టార్ట్ అయింది. అయితే కొంత వర్షం ఉండడం వల్ల కొంత కటింగ్ లేట్ అవుతా ఉంది. ఇంకోటి రెండోది ఏంటంటే మనకు మాయిశ్చర్ రావడానికి కొంత టైం పడుతుంది. అయితే మిర్యాలగూడ ప్రాంతంలో ఇంకా మనకు ప్యాడీ రావడానికి ఇంకా కొంత టైం పట్టే అవకాశం ఉంది. ఎందుకంటే కొంచెం కొంత లేట్ పోయింది ఉంటుంది నల్గొండతో కంపేర్ చేస్తే. సో ఇక్కడ కూడా చేస్తా మనం మిర్యాలగూడ ప్రాంతంలో కూడా మనం 74 సెంటర్స్ ఓపెన్ చేసుకున్నట్టుగా అందులో సన్న వర్డు ప్లస్ అదేవిధంగా ఇది 4-5 రెండు సపరేట్గా ఉండే విధంగా చర్యలు తీసుకుంటా ఉన్నాం. దాంట్లో అయితే ఈరోజు అవంతిపురం మార్కెట్ యార్డ్లో మనం బీపీ సెంటర్ను కూడా స్టార్ట్ చేస్తున్నాం ఎమ్మెల్యే గారు ఉన్న అధికారులందరితో కలిపి. అయితే ఈరోజు ఇక్కడ మిల్లర్స్ దగ్గర తక్కువ రేటు ఉంటున్నట్టుగా ఒక పత్రిక రావడం జరిగింది. ఇప్పుడు మీ అందరి ముందు అందరినీ ఇక్కడ మిల్స్ దగ్గర ఏమైనా ఆగుతున్నాయా మిల్స్ వచ్చినాయి అంటే మిల్స్ కు రాబో రోజుకు 10-12 వెహికల్ అంటే అన్ని మిల్లర్స్ కూడా రావట్లేదని చెప్పడం జరుగుతూ ఉంది. అయితే మేము ప్రభుత్వం నుంచి కోరేది ఏంటంటే మన సెంటర్లో ప్రభుత్వం ఎంఎస్పీ ధర ఇవ్వడానికి సన్నవర్లకు ఎంఎస్పీతో పాటుగా 500 రూపాయలు బోనస్ ఇవ్వడానికి ఇప్పటికే నిర్ణయం తీసుకుని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దానికి తగ్గట్టు ఇక్కడ సెంటర్స్ ఓపెన్ చేస్తున్నాం. రైతులందరూ కూడా మీకు తప్పకుండా ప్రభుత్వ సెంటర్లో మంచి రేట్ అనిపిస్తే ఇక్కడ అమ్మండి. ఇక్కడ మనకు 17% మాయిచ్చారు ఎఫ్ఐక్యూ నామ ప్రకారం ఉండాలి. ఒకవేళ ఇక్కడ ఈ ప్రాంతంలో కొంత ఏంటంటే కట్ చేసి డైరెక్ట్ గా అమ్మే అలవాటు ఉంటుంది. అక్కడ ఒకవేళ మీకు మంచి రేట్ వస్తుందంటే మాకు అభ్యంతరం లేదు. కానీ మీకు తక్కువ రేటుగా అమ్ముకోవాల్సిన అవసరం ఎక్కడా లేదు. ఎందుకంటే ప్రభుత్వ సెంటర్స్ ఉన్నాయి. ప్రభుత్వ సెంటర్స్ వచ్చి మీరు మీ యొక్క ధాన్యాన్ని అమ్ముకోవాల్సిన కోరత ఉన్నాం. కాబట్టి మీరు కంపేర్ చేసుకుంటూ మీరు మీ యొక్క ప్యాడీని అమ్ముకోవాల్సిన కోరత ఉన్నాం. దాంతోపాటుగా అందరూ కూడా అందరం కలిస్తేనే రైతుకు మంచి సర్వీస్ ఇవ్వగలుగుతాం. ప్రభుత్వం ప్రజాప్రతినిధులు అధికారులు మీడియా అందరూ కలిస్తేనే. కాబట్టి దయచేసి అందరూ కూడా రైతులకు మేలు చేసే విధంగా వాళ్ళకు మంచి ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ చేసుకుంటూ ఈ ఏరియాలో మిర్యాలగూడకు మంచి పేరు ఉంది. సో ఈ ఏరియాలో మంచి ప్రొక్యూర్మెంట్ జరిగే విధంగా చర్యలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.